ఇది క్లియర్ చేసేయమంటారా సార్ ఫస్ట్? ఎస్ ఎస్ ఎస్. సో 1 మినిట్ 1 మినిట్ 1 మినిట్. ఓకే, రెండు ఒకేసారి పిక్ చేద్దాం అనుకున్నాం కదా. ఓకే, క్లియర్ చేయండి. ఎంటర్ కొట్టండి. ఓకే, ఎంటర్ కొట్టండి. సో ఒకసారి ఎఫ్బి దీనికి వెళ్ళి ఎఫ్బిఎల్ వన్లోకి వెళ్ళి ఎఫ్బిఆర్ఏ రీసెర్చ్ చేయండి. వెళ్ళి రీసెర్చ్ చేసి రివర్స్ చేయొచ్చా? ఎవరు చెప్తారు? వెళ్ళి ఇప్పుడు పోస్ట్ చేసింది వెళ్ళి చెక్ చేయండి. ఇప్పుడు పోస్ట్ చేసింది జిఎల్ ఎక్కడ ఉంది? అమ్మ డాక్యుమెంట్ ఎక్కడ ఉంది? ఎఫ్బిఆర్ఏ చేసి మళ్ళీ రివర్స్ చేసి మళ్ళీ చేయనా, లేకపోతే డైరెక్ట్ ఎఫ్బిఆర్ఏ చేసి మళ్ళీ ఎగ్జిక్యూట్ చేయనా? ఓకే మేడం, ఏది అది రివర్సల్ చేసినాయి, ఎక్కడ ఉన్నాయి? టుడేస్ డేట్ ఏనా ఇది? అవును సార్. ఇప్పుడు చేసింది 7500 పైందేగా? అవును సార్. అది 2వ తారీఖున సార్. ఓ పని చేయండి, ఆ డాక్యుమెంట్ నెంబర్ తీసి 1037లోకి వెళ్ళి యూఎస్డీనేనా అది? ఇది సార్, యూఎస్డీ. యూఎస్డీ అది తీసుకొని వెళ్ళి రివర్స్ చేయండి, రీసెట్ చేయండి. ఎఫ్బిఆర్ఏలోకి వెళ్ళి రీసెట్, క్లియరింగ్ డాక్యుమెంట్స్ రీసెట్ చేస్తారు, అంటే బ్యాక్ తీసుకురావటం మళ్ళా. అకౌంట్స్ సార్. ఓకే, ఎంటర్ కొట్టండి ఒకసారి. అకౌంట్స్ మీద క్లిక్ చేయండి, పైన ఉన్నాయి క్లిక్ చేసుకుంటే వెళ్ళండి. దాని మీద లైన్ ఐటమ్ క్లిక్ చేయండి ఒకసారి. ఇదే సార్ కింద. ఓకే సార్. ఇప్పుడు కనపడుతుంది చూడండి, రీసెట్ క్లియర్డ్ ఐటమ్స్ సెలెక్ట్ చేసుకొని. రెండింటిని సెలెక్ట్ చేసుకోవాలి సార్? జెడ్పి జెడ్పి జెడ్పి. ఓకే, జెడ్పి రివర్స్ చేయాలి కదా మనం, జెడ్పి డాక్యుమెంట్ రివర్స్ చేద్దాం అనుకుంటున్నాం. సో బ్యాక్ రండి ఒకసారి. కంపెనీ కరస్పాండెన్స్ పైన క్లియరింగ్లోకి వెళ్ళండి ఒకసారి, పైకి. రీసెట్ క్లియరింగ్ ఐటమ్స్ ఓన్లీ రీసెట్టింగ్ అండ్ రివర్స్. రివర్స్ చేద్దామా? ఓన్లీ రీసెట్టింగ్ అండ్ రివర్స్ చేయండి కింద. రివర్సల్ రీజన్ తీసుకోండి. రివర్సల్ ఇన్కరెక్ట్ డాక్యుమెంట్ అమౌంట్, లేకపోతే ఏదో ఒకటి తీసుకోండి. అక్రూవల్ డిఫరల్ కాదు, ఇన్కరెక్ట్ డాక్యుమెంట్ డేట్ అక్రూవల్ అక్రూవల్ కాదు. 03 పేమెంట్ రాంగ్ అని తీసుకోండి, లేకపోతే పేమెంట్ రాంగ్, జిఎల్ అమౌంట్ రాంగ్, జిఎల్ అమౌంట్ రాంగ్ అని తీసుకోండి. ఓకే చేయండి. పోస్టింగ్ డేట్ టుడేస్ డేట్, ఈరోజు డేట్. ఇప్పుడు క్లియర్ చేసిన నెంబర్ గుర్తుపెట్టుకోండి అందరూ కూడా. ఓకే, సో రివర్సల్ ఈజ్ ఓన్లీ పర్మిట్ పోస్టింగ్. రివర్సల్ పోస్టింగ్ పీరియడ్ అయిందా అవలేదా? రివర్సల్ పోస్టింగ్ పర్మిట్స్ పోస్టింగ్ డేట్ 2వ తారీఖున అయిందా అవలేదా మేడం? ఒకసారి మళ్ళీ చెక్ చేయి క్లియరింగ్ డాక్యుమెంట్లోకి వెళ్ళి. పైన 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 క్లియర్డ్ ఐటమ్స్. సెకండ్ సార్, వన్ సెకండ్. రీసెట్ క్లియర్ ఐటమ్, రీసెట్టింగ్ అండ్ రివర్స్. ఓకే, కింద పోస్టింగ్ పీరియడ్ అవసరమా? ఇవ్వండి అది కూడా. పోస్టింగ్ డేట్ కూడా సెకండ్ ఇవ్వండి, పోస్టింగ్ డేట్ సెకండ్, ఎందుకంటే 2వ తారీఖు నుంచి చేస్తున్నారు మీరు రివర్సల్. మళ్ళీ 1వ తారీఖున వేస్తే అట్లా? మీరు క్లియర్ చేసింది 2వ తారీఖున, మళ్ళీ మీరు పోస్టింగ్ డేట్ 1 ఇస్తున్నారు. సో అది కూడా మనం చూడాలి, అది ఇలా రావాలి మనకి మెసేజ్. ఓకే చే, ఈ డాక్యుమెంట్ నెంబర్ తీసుకో, కాపీ చేసుకోండి. 1038 ఏమో మెయిన్ది క్లీనింగ్ డాక్యుమెంట్, ఇది 1039 వెళ్ళి చూడండి. 1039కి వెళ్ళండి. ఎస్ 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 1039.
ఎస్ ఎంటర్ కొట్టండి. రివర్సల్ ఏమైంది చూడండి, అది బ్యాంక్ రివర్స్ అయ్యింది చూసుకోండి. బ్యాంక్ అకౌంట్ క్రెడిట్లో వచ్చింది. ఇప్పుడు FB L1లోకి వెళ్ళి ఓపెన్ ఐటమ్ చెక్ చేయండి, ఓపెన్ ఐటమ్ అయిందో లేదు చూడు. క్లియర్ చేస్తాం కదా, అది ఓపెన్ ఐటమ్ అవ్వాలి కదా. మళ్ళా ఓపెన్ ఐటమ్ సెలెక్ట్ చేసుకొని ఎగ్జిక్యూట్ చేయండి. 1వ తారీఖున 2వ తారీఖున సో అదేనా 7000 ఏందేనా? ఓపెన్ ఐటమ్ స్టేటస్లోకి వచ్చేసింది చూసారా. క్లియర్ అయిన తర్వాత కూడా మనం బ్యాక్ తీసుకొచ్చాం. ఇప్పుడు మీరు అది USD ఇన్వాయిస్ేనా? అవును సార్. రెండో కిందది? కిందది కూడా సార్. ఒక ఇన్వాయిస్ పోస్ట్ చేయండి INR తో, దీంతో ఇంకొక ఇన్వాయిస్ INR తో పోస్ట్ చేయండి. ఆల్రెడీ చేసినట్లుంది ఇక్కడ, దీంతో INR లేదు కదా. ఇది ఫారెన్ వెండర్ కదా సార్? ఫారెన్ వెండరా? ఓకే, నో ప్రాబ్లం. ఫారెన్ వెండర్తో కూడా INR పోస్ట్ చేయండి. సో నాకేంటంటే USDతో INR రెండు కలిపి పేమెంట్ చేయాలి. ఓకే, ఒకే లైన్లో పేమెంట్ చేయాలి. సో అదే నేను అనేది. ఓకే, ఇప్పుడు వెళ్ళి F110 ఎగ్జిక్యూట్ చేయండి మేడం. రెండు పిక్ అవ్వాలి మనకి, INR ఉండాలి, USD ఉండాలి. సో చూడండి, నిన్న ఎవరో క్వశ్చన్ అడిగారు, వెయిట్ 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 సార్ 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 లైన్ ఐటమ్స్ రెండు ఇలా వచ్చినాయి ఇందాక అని. అవునైనా ఎవరు అడిగారు నిన్న? 2 జనరేటెడ్ 2 కంప్లీట్ 1 జనరేటెడ్ 1 కంప్లీట్. ఇప్పుడు చూడండి, 2 జనరేటెడ్ 2 కంప్లీట్. ఎందుకు ఇక్కడ చూడండి, INR వేరే ఉంది, USD వేరే ఉంది. నిన్న ఒకళ్ళు అడిగారు నన్ను, ఎవరు అడిగారు? ఎస్. ఇప్పుడు చూడండి, రెండు వేరు వేరు కాబట్టి 2 లైన్ ఐటమ్స్ క్రియేట్ చేసి పెట్టండి సిస్టమ్. అదే రెండు USDది అనుకోండి, ఆ USDతో ఒకే దాంట్లో వచ్చేది. బ్యాక్ రండి, బ్యాక్ వచ్చి పేమెంట్ ఎగ్జిక్యూట్ చేయండి. ఎస్, చూసారా, 2 జనరేటెడ్ 2 కంప్లీటెడ్. గాట్ ఇట్? రైట్ అండి. సో దిస్ ఈస్ ద వే వీ కెన్ డూ ఇట్. ఓకే, సి, ఇది నిన్న ఇచ్చిన మీకు అసైన్మెంట్. ఇందులో ఎంతమంది కరెక్ట్ చేశారు, ఎంతమంది రాంగ్ చేశారు, ఐ డోంట్ నో, బట్ ఓవరాల్గా ఇలా కూడా చేయొచ్చు. ఓకే, అండ్ మేడం ఇందాక USDతో పేమెంట్ మెథడ్ తీసుకున్నారు INR తో. ఓకే, దట్ ఈజ్ ఆల్సో ఫైన్, దెర్ ఈజ్ నో ఇంపాక్ట్. ఓకే, సో ఇది మనకి ఇట్లా చేయొచ్చు. మేడం LSMW కాన్సెప్ట్ చేశారా, చూపించేద్దామా? చూపిద్దాం సార్. కరెక్ట్ అవుతుందా, తప్పు లేకుండా? I hope so, sir. Okay, so నేను రికార్డ్ చేస్తానండి.